Hi friends, welcome to Ahabale Ruchi. ఈ రోజు వీడియోలో తొలి ఏకాదశి రోజు దేవుడికి నైవేద్యంగా పెట్టే పేలాల పిండిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ పేలాల పిండిని తయారు చేయడం చాలా ఈజీ. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ఈ పేలాల పిండిని రెడీ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి లేట్ చేయకుండా దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని దానిలోకి ఒక అర లీటర్ వరకు నీళ్ళని వేసుకోవాలి. నీళ్లు బాగా మరగనివ్వాలి. నీళ్ళు ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఒక కప్పు జొన్నలు తీసుకొని వేయాలి. ఇక్కడ నేను ఒక కప్పు వరకు వేసుకున్నాను. ఇలా జొన్నలు వేశాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ జొన్నల్ని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడకడం స్టార్ట్ అయినప్పుడు ఇలా చూసారు కదా, ఇక్కడ బాగా నీళ్ళు అనేవి బాగా తెరులుతున్నాయి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా జొన్నలంతా కూడా ఫిల్టర్ చేసుకొని వాటర్ లేకుండా చూసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్నాక దీన్ని ఒక కాటన్ క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ మీద వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని 2 గంటల సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఎండలో ఆరబెట్టకూడదండి, వీటిని ఫ్యాన్ కిందే ఆరబెట్టాలి. ఇలా 2 గంటల తర్వాత ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టిన వాటిని ఇక్కడ నేను చూపిస్తున్నాను, చూసారు కదా ఆరిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా అన్నీ కూడా నేను ఒక గిన్నెలోకి తీసుకున్నాను, చూసారు కదా. ప్యాన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేడి చేసుకున్నాక ఒక గుప్పిడి జొన్నల్ని వేసుకోవాలి. వీటిని కూడా హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి. వీటిని లైట్గా వేస్తూ ఉండగానే మనకి ఈ పేలాలు అవ్వటం స్టార్ట్ అవుతాయన్నమాట. అప్పుడు మూత పెట్టేసుకొని ఇలా పేలాలని తయారు చేసుకోవాలి. ఇలా కదుపుతూ ఉండాలండి. లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెడితే ఇవి సరిగ్గా పేలవు, అలాగే పేలాలలాగా అవ్వవు అనమాట. ఇలా పేలాలు అయ్యాక వీటిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక, ప్యాన్ బాగా వేడిగా ఉన్నప్పుడే మరికొన్ని గుప్పెడు తీసుకొని వీటిని కూడా అలాగే పేలాలలాగా రెడీ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా తిప్పుతూ ఉండాలి. ఇలా 1 నిమిషం పాటు తిప్పాక మనకి ఇక్కడ పేలాలు తయారవడం స్టార్ట్ అవుతాయన్నమాట. లైట్గా పేలుతూ ఉంటాయి. అప్పుడు మనం మూత పెట్టుకొని పేలాలని రెడీ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కదుపుతూ ఉంటే అన్నీ కూడా మనకి పేలాలు అవుతాయి. మీడియంలో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టద్దు, హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే పేలాలని రెడీ చేసుకోవాలి. ఇలా పేలాలన్నీ కూడా రెడీ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇక్కడ నేను అన్ని పేలాలని రెడీ చేసుకున్నానండి, చూసారు కదా. ఇలా పేలాలన్నీ రెడీ అవుతాయి. ఇక్కడ చూసారు కదా, నాకు ఒక గిన్నె వరకు అయ్యాయండి. మనం తీసుకున్న ఒక కప్పుకి ఇక్కడ గిన్నె నిండా పేలాలు రెడీ అయ్యాయి. ఇప్పుడు అదే మ్యాన్లో 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడాక కొన్ని బాదం పప్పులు 10 జీడిపప్పులు వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా అన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసుకున్నాను నేను ఇక్కడ. ఇలా గిన్నెలోకి తీసుకొని వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని మిక్సర్ జార్లోకి మనం తయారు చేసుకున్న పేలాల్లో కొన్ని వేసుకోవాలి. 1/3 వంతు వరకు వేసుకున్నాను. దీన్ని మూత పెట్టి కోర్స్గా పొడి పట్టుకోవాలి. కొంచెం రవరవగా ఉండేలాగా చూసుకోవాలి. అలానే మరీ రవగా ఉండకూడదు, అలానే మరీ బాగా మెత్తగా ఉంటే నోటికి చుట్టుకుంటుంది. అలాగే మిగతా వాటిని కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా ఎన్ని పేలాలు ఉంటే అన్నిటినీ కూడా మిక్సీ చేసుకొని మనం గిన్నెలోకి వేసుకోవాలి. ఇక్కడ నేను దీన్ని కూడా మిక్సీలో చేసుకొని మొత్తం కూడా ఒక గిన్నెలోకి వేసుకున్నాను. ఇప్పుడు తిరిగి అదే మిక్సర్ జార్లోకి కొన్ని జీడిపప్పు బాదం వేయించుకున్నాం కదా, వాటిని 1 గుప్పెడు వేరుశనగ పప్పు, 3 యాలక్కాయలను వేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మూత పెట్టి వీటిని కూడా కోర్సుగా పొడి పట్టుకోవాలి. దీనిలోనే తురిమిన బెల్లాన్ని 1 కప్పు వరకు వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం జొన్నలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం. దీనిలోనే కొంచెం పేలాల పిండిని కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి బెల్లం ముద్ద కాకుండా పొడి పొడిగా వస్తుంది. ఇదంతా కూడా తిరిగి అదే గిన్నెలోకి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కలవట్లేదు అనుకుంటే ఒకసారి మిక్సీ జార్లోకి వేసుకొని కూడా మొత్తం ఒకసారి పల్సిస్తే సరిపోతుంది. ఇలా అంతా కూడా అడుగు నుంచి బాగా కలిసేలాగా బెల్లంలో అంతా కూడా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. కావాలంటే చేత్తో కూడా ఇలా మొత్తం అడుగు నుంచి బాగా కలుపుకోవచ్చు.
అంతేనండి, జొన్నపేలాల పిండి రెడీ అయిపోయింది. ఈసారి మీరు కూడా తప్పకుండా ఈ ఏకాదశి రోజు ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఆహాబల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.